మనుషుల్ని వారి ప్రవర్తనను డబ్బు శాసిస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అందుకు మన చుట్టూ ఎన్నో ఉదాహరణలు. పేదరికాన్ని అనుభవించి కష్టపడి మంచి స్థితికి వచ్చిన వారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు. కానీ డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వారు ఒక విధంగా ఉంటారు. గర్వం, మేమే గొప్ప అనే భావం వారి ముఖంలో ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది తండ్రి మెగాస్టార్, కోట్లాది మంది అభిమానుల అండదండలు, కోట్ల రూపాయల ఐశ్వర్యం ఉన్నవారు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా? కానీ ఆ వ్యక్తి అలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సాదా సీదా జీవితాన్ని గడిపితే అతను ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాన్ని చెప్పింది మేం కాదు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. దర్శకుడు ఆడియో లాంచ్ సందర్భంగా చెర్రీని ఆకాశానికి ఎత్తేశాడు సుక్కు. రంగస్థలం షూటింగ్ టైంలో చరణ్ అంటే ఏమిటో బాగా తెలిసిందని, గోల్డెన్ స్పూన్ లో పుట్టిన చరణ్ చాలా సాదా సీదా జీవితాన్ని గడుపుతున్నాడని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిని అనే గర్వం రామ్ చరణ్ లో కొంచెం కూడా ఉండదని ప్రశంసించాడు. తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న రెండో సినిమా ఆడియో లాంచ్ కు చరణ్ ముఖ్య అతిథిగా రావటం సంతోషంగా ఉంది అని అన్నారు. Thank you.